ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని అని బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎక్సెప్ట్ వైసీపీ అందరూ అంగీకరిస్తారు. అయితే ప్రస్తుతం అక్కడ ఇంతకుముందు అనుకున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకున్నారు చంద్రబాబు గారు. మరొకవైపు మొన్ననే నితిన్ గడ్కరీని కలిసినటువంటి సందర్భంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో అన్నటువంటిది చర్చకు వస్తే, ఇప్పుడు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని ఎక్స్ప్రెస్ వేగా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని ఎక్స్ప్రెస్ వేగా అమరావతికి సంబంధించి నిర్ణయించారు. దానికి 25,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం లెక్కగట్టారు అన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు టోటల్గా మొత్తం కాస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే భరించబోతోంది అన్నటువంటి విషయం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా కాదు, నేషనల్కి సంబంధించినటువంటి మీడియా, ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే అక్కడ వాళ్ళు అక్కడ అధీకృతమైనటువంటి సమాచారాలు మాత్రమే ఇస్తుంటారు, ఆ మ్యాప్తో సహా ఎట్టించేటి వెళ్తుంది అన్నది ప్రొజెక్ట్ చేశారు.